ఈ చిల్లర బ్యారగాన్ని చిరంజీవి తీసుకెళ్ళి పక్కన పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ నా ఉద్దేశం అది ఒక ల్యాండ్ మైన్, అది అది ఎవరి మీద ఎక్కడ ఎట పేలుతుందో ప్రణాళిక లేకుండా మనకు అర్థం కాని పరిస్థితి. ఏమంతా ఈ రాష్ట్రానికి కేంద్రం అంత ఏమి పూర్తి చేసింది, ఏం సాగదీసింది? అసలు కేంద్రంలో విభజన చట్టాల్లో ఉండేటివి అమలు చేయకుండా ఉండేటువంటి పరిస్థితి కేంద్రం ఉంటే, మన బీజేపీ ప్రతిపాదించినటువంటి అధ్యక్ష అభ్యర్థిని అంత పంచెత్తుకొని పరిగెత్తాల్సిన అవసరం వచ్చిందని చెప్పి నాకు అర్థం కాలేదు. అది అధికార పక్షానికి తప్పదు, వాళ్ళ గతి అధికార ప్రతిపక్షం అట్లా ఉంది, దీని బతుకు అట్లా ఉంది. ఎందుకు అంత పాకులాడాలా, ఎందుకు ప్రొటెస్ట్ పొలిటికల్ ప్రొటెస్ట్ చేయకూడదు అంటే దీని బట్టి అర్థం ఏంటంటే కేంద్రంలో బీజేపీ యొక్క బ్లాక్మెయిల్ ఎంతవరకు ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ రోజు ఇస్తున్నాడు, చాలా పవర్ఫుల్గానే ఇస్తున్నాడు. వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేరకుండా తీసుకొని జాగ్రత్త గురించి చెప్తున్నాడు. అంతవరకు అందరూ ఆమోదించాల్సిందే, కానీ అది ఒక ల్యాండ్ మైన్. ఆ ల్యాండ్ మైన్ ఎక్కడ వెళ్తుందో, ఎవరి మంది వెళ్తుందో తెలిసి అవడం లేదు. ఎందుకంటే పొలిటికల్ క్లారిటీ లేదు. ఎందువల్ల పవన్ కళ్యాణ్ నా ఉద్దేశం అది ఒక ల్యాండ్ మైన్, అది అది ఎవరి మీద ఎక్కడ ఎట పేలుతుందో ప్రణాళిక లేకుండా మనకు అర్థం కాని పరిస్థితి. అది సక్రంగా పేలితే మంచిదే, లేకుండా పోతే మళ్ళా రాష్ట్రానికి సుడిగుండం పట్టుకుంటుంది. ఇప్పటికైనా వైసీపీ పార్టీ అనుసరించే విధాన వైఖరికి వ్యతిరేకంగా అందరూ కలిసి ఓటుకుంటే మంచిదే ఆహ్వానిస్తున్నాం. కానీ ఒకవైపున నమ్మకం లేని పద్ధతిలో పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తుంటే, ఇంకోవైపు బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకోవడానికి టీడీపీ వాళ్ళు వెనుకడు వేస్తున్నారు. ఇంకంటే ఈ రాష్ట్రానికి ఎట్ట పరిష్కారం దొరుకుతుంది, రాజకీయ పరిష్కారం? అందువల్ల రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అటు కేంద్రంలో రాష్ట్రంలో దుర్మార్గ వైఖరికి వ్యతిరేకంగా నిలబడి పోరాడాలంటే రాజకీయ స్పష్టత రావాల్సిందే. అది పవన్ కళ్యాణ్ కానీ టీడీపీలో కానీ అటు టీఆర్ఎస్లో కానీ రాజకీయ స్పష్టత వచ్చి తెరాల్సిందే. నిన్న కాక మనం భీమవరం వచ్చి ప్రధానమంత్రి అల్లూరి సీతారామరాజు గారి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించి గిరిజనులు ఆదివాసుల హక్కులను కాపాడతానని చెప్పాడు. గిరిజనులు ఆదివాసుల కోసం పోరాటం సాగించింది ఎవరండి మన్యంలో? అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు అంటే ఈ తాజాగా ఉన్న మన దీనిలో ఎవరు అల్లూరి సీతారామరాజు వేషం వేసి మెప్పించాడు? కృష్ణ. ఇంటరామారావు కృష్ణుడు అంటే ఇంటరామారావు, అల్లూరి సీతారామ అంటే కృష్ణ అని వస్తాడు. ఆ విధంగా సినిమా తీసాడు, జనాలకు పోయాడు. అట్లాంటివన్నీ డయాసిని తీసుకురాకుండా ఈ చిల్లర బేరగాడిని చిరంజీవి తీసుకెళ్ళి పక్కన పెట్టుకున్నాడు. అంటే అల్లూరి సీతారామ ఆశయాల్ని అక్కడే ధ్వంసం చేశాడు. నిజంగా అల్లూరి సీతారామ ఆశయాలకి రెస్పెక్ట్ ఉంటే కృష్ణ లాంటి వాళ్ళు తీసుకెళ్ళి కూర్చొని పెట్టుంటే అయ్యా మన అల్లూరి సీతారామ వచ్చాడు అనిపిస్తుంది, ఆనందపడేవాళ్ళు. రాజకీయ రంగులు మారేటువంటి బెరగాళ్ళని తీసుకెళ్ళి పెట్టుకుంటే, బ్రోకర్ పనిచేసేటువంటి పెట్టుకుంటే ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? రెండోది ఏంటి, మరుసటి రోజు నుంచే గిరిజన దాడులు చేస్తున్నారు, అడవి శాఖని ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికి 3 లక్షల మంది గిరిజనుల్ని ఖాళీ చేయించేశారు, పోడు వ్యవసాయానికి నాయకులు చేస్తున్నారు. నేను స్వయంగా వెళ్ళాను మంచిర్యాల అడవుల్లోకి, కుంభవృష్టి పడుతున్నా కూడా అక్కడ గిరిజనులు అక్కడనే ఈ చెట్ల కింద నుంచి ఉన్నారు తప్ప వాళ్ళు పోలే. ఎలాంటి పోలీసులు భయపడి వెళ్ళిపోయారు, వర్షానికి భయపడి వాళ్ళు పోలేదు. మేము ఇక్కడే ఉంటా ఉన్నారు, అధికారులు పోతే ఉన్నారు, నేను శ్రావణానికి వస్తాను తప్ప ఇక్కడే ఉంటా ఉంటున్నారు అని వాళ్ళు పోడు భూమిని ఖాళీ చేస్తుంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ విధంగా గిరిజనుల్ని అటు ఆంధ్రాలో తెలంగాణలో పోడు భూములు రానికుండా చేయడం, గిరిజన హక్కులను కాలు రాయడం, వాళ్ళకు హక్కులు లేకుండా చేయడం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే, అసలు గిరిజన లేకుండా పోతే అడుగు మాయమైపోను, ఈ కడప దొంగలు తుక్కుపోయి ఉండేవాళ్ళు, వాళ్ళు ఉండబట్టి ఆమె అది ఉంది. ఇప్పుడు అవన్నీ ఖాళీ చేయించి విలువైనటువంటి ఆస్తుల్ని కార్పొరేట్ కంపెనీకి అప్పగించే ఉద్దేశంతోనే అటవీ దాడులు చేసి పోడు వ్యవసాయం లేకుండా చేస్తున్నారు. ఆ విషయంలో మేము ఈ గిరిజనుల్ని ఆదివాసులను కాపాడడానికి ఉపయోగపడే ఉద్యమం సాగిస్తామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాను.